హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆది బ్లౌజ్ కొలతలతో బోట్ నెక్ మోడల్ లాంగ్ ఫ్రాక్ ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ లాంగ్ ఫ్రాక్ కోసం వచ్చేసి నేను ఫుల్ శారీ అయితే తీసుకున్నానండి. నాకు శారీ లెంత్ వచ్చేసి 5 మీటర్లు ఉందండి. ఈ 5 మీటర్ల నుంచి నేను బాటమ్ పార్ట్ కోసం వచ్చేసి 4 మీటర్లు కట్ చేసుకున్నాను. ఇక మిగిలిన ఈ క్లాత్ వచ్చేసి, అంటే మనకి 1 మీటర్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ వచ్చేసి మనకి బాడీ పార్ట్ కి, హ్యాండ్స్ కి సరిపోతుంది. అలాగే బాటమ్ పార్ట్కి వచ్చేసి నేను సిల్క్ లైనింగ్ అయితే 4 మీటర్లు తీసుకున్నానండి. బాడీ పార్ట్కి వచ్చేసి కాటన్ లైనింగ్ 1.5 మీటర్ తీసుకున్నానండి. మీరు ఒకవేళ షార్ట్ హ్యాండ్స్ పెట్టుకోవాలి అనుకుంటే 80 సెంటీమీటర్స్ తీసుకుంటే సరిపోతుంది. అదే ఎల్బో హ్యాండ్స్ పెట్టుకోవాలి అనుకుంటే 1 మీటర్ తీసుకోండి. 3/4 హ్యాండ్స్ పెట్టుకోవాలి అనుకుంటే 1.5 మీటర్ తీసుకోండి. ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవాలి అనుకుంటే 1.5 మీటర్ తీసుకోండి. అంటే మనం హ్యాండ్ ఎంత పొడవు పెట్టుకోవాలనుకుంటున్నాము అనే దాన్ని బట్టి లైనింగ్ తీసుకోవాలి. ఒకవేళ మీరు హ్యాండ్స్ కి లైనింగ్ వద్దు అనుకుంటే 80 సెంటీమీటర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే 3/4 హ్యాండ్స్ పెట్టాలనుకుంటున్నానండి. అందుకోసం అని చెప్పేసి 1.5 మీటర్ అయితే తీసుకున్నాను. ఈ 1.5 మీటర్లో నుంచి నేను బాడీ పార్ట్ కోసం వచ్చేసి 80 సెంటీమీటర్లు అయితే విడిగా కట్ చేసి పెట్టానండి. ఇక మిగిలిన ఈ క్లాత్ వచ్చేసి హ్యాండ్స్ కి సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఆది బ్లౌజ్లోంచి కొలతలు ఎలా తీసుకోవాలో చూద్దాం. ఆది బ్లౌజ్లోంచి కొలతలను తీసుకునేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి పైవైపున ఉండేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం బ్లౌజ్ పొడవుని కొలుచుకోవాలి. బ్లౌజ్ పొడవుని కొలుచుకునేటప్పుడు ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ జాయింట్ కనపడుతుంది కదా, కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర టేప్ని ఈ విధంగా పెట్టేసుకుని షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ చివరి వరకు ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడైతే చూడండి మనకి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది, 14 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 14 ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ని కొలుచుకోవాలి. నడుము లూజ్ని కొలుచుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టీ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి. మీరు ఇలా కొలుచుకునేటప్పుడు ఈ కాజా పట్టీని కొలవకూడదండి. ఈ కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి. మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది, 30 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 30 ఇంచులను కూడా ఇక్కడ నోట్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది, నడుము లూజ్ వచ్చేసింది కదా. ఇప్పుడు హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజ్ని కొలుచుకోవాలి. ఇక్కడ నేనైతే ఆది బ్లౌజ్లోంచి హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజ్ తీసుకోవట్లేదండి. ఎందుకంటే ఇక్కడ నేను 3/4 హ్యాండ్స్ పెడుతున్నాను కాబట్టి నేను బాడీ మెజర్మెంట్ అయితే తీసుకున్నానండి. మీరు ఒకవేళ ఆది బ్లౌజ్లో లాగే షార్ట్ హ్యాండ్స్ పెట్టుకోవాలి అనుకుంటే మీరు ఆది బ్లౌజ్లోంచి హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజ్ తీసుకోవచ్చు. నాకు హ్యాండ్ పొడవు వచ్చేసి 14 ఇంచులు తీసుకుంటున్నానండి. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు తీసుకుంటున్నాను. అర్థమైంది కదా, మనం ఆది బ్లౌజ్లోంచి ఈ 4 కొలతలు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఈ 4 కొలతలను బేస్ చేసుకొని బాడీ పార్ట్కి లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, మనం బాడీ పార్ట్ కోసం వచ్చేసి 80 సెంటీమీటర్స్ క్లాత్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకు ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం బాడీ పొడవుని మార్క్ చేసుకోవాలి. మనకి బాడీ పొడవు వచ్చేసి 14 ఇంచులు. ఇప్పుడు ఈ 14 ఇంచులకి మనకి కింది వైపున పై వైపున ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం 1 ఇంచు యాడ్ చేసుకోవాలి. 14 ఇంచులకి 1 ఇంచు యాడ్ చేసుకున్నాము అంటే మనకి 15 ఇంచులు వస్తుంది. అంటే బాడీ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 15 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 15 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 15 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది, 30 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 30 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 30 ఇంచుల్లో 4వ భాగం ఎలా తీసుకోవాలి అంటే చూడండి, ఫస్ట్ అయితే టేప్ని ఈ విధంగా 30 ఇంచుల దగ్గరికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి 30 ఇంచుల్లో సగం వస్తుంది. 30 ఇంచుల్లో సగం వచ్చేసి 15 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్ని ఈ 15 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి 30 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుంది. 30 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 7.5 ఇంచులు. ఇప్పుడు ఈ 7.5 ఇంచుల్ని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయి కదా, ఈ డాట్ కోసం ఏ సైజ్ వరకైనా సరే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి.
ఇప్పుడు మనకి నడుము లూజ్ వచ్చేసింది కదా, ఇప్పుడు చెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజ్ వారికైనా సరే మనకి నడుము లూజ్ లో నాలుగో భాగం ఎంత అయితే వస్తుందో దానికి 2 ఇంచులు యాడ్ చేసుకున్నాము అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడైతే మనకి నడుము లూజ్ లో నాలుగో భాగం వచ్చేసి 7.5 ఇంచులు వచ్చింది కదా, ఇప్పుడు 7.5 ఇంచులకి మనం 2 ఇంచులు యాడ్ చేసుకున్నాము అంటే మనకి 9.5 ఇంచులు వస్తుంది. అంటే చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 9.5 ఇంచులు చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం చెస్ట్ లూజ్ అనేది ఎంత లెంత్ లో మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకుని 7.5 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా మనం చెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి. మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు వచ్చింది కదా, ఇప్పుడు ఈ 9.5 ఇంచుల్ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 2 ఇంచెస్ ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ని మార్క్ చేసుకోవాలి. ఈ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి మీరు కస్టమర్ దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు, లేదంటే చెస్ట్ లూజ్ ని బట్టి అయినా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే చెస్ట్ లూజ్ ని బట్టి మార్క్ చేసుకుంటున్నానండి. చెస్ట్ లూజ్ ని బట్టి మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకి చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడైతే మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది, 9.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 9.5 ఇంచులో సగాన్ని తీసుకోవాలి. 9.5 ఇంచులో సగం అంటే చూడండి, టేప్ ని 9.5 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి 9.5 ఇంచులో సగం వస్తుంది. 9.5 ఇంచులో సగం వచ్చేసి 4.35 ఇంచులు. ఇప్పుడు ఈ 4.35 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఏ సైజ్ వరకైనా సరే 2.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి. ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 7.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇదే 7.5 ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ ని మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనం ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంత అయితే తీసుకుంటామో అంతే మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 7.5 ఇంచులు వచ్చింది కదా, ఇప్పుడు ఇదే 7.5 ఇంచుల్ని చంక డౌన్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ ని డ్రా చేసుకోవాలి. ఈ చంక రౌండ్ ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి చిన్న సైజ్ వారికి అయితే 1.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి, పెద్ద సైజ్ వారికి అయితే 1.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఇది మనకి చిన్న సైజే కాబట్టి ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ ని కలుపుతూ చంక రౌండ్ ని డ్రా చేసుకోవాలి. ఈ చంక రౌండ్ ని డ్రా చేసుకోవడం కోసం ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి, ముఖ్యంగా బిగినర్స్ కి. చూసారా, ఈ మార్కింగ్ ని టచ్ అవుతూ స్కేల్ ని ఈ విధంగా పెట్టేసుకుని ఇలా ఈజీగా మనం చంక రౌండ్ ని డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ ని మార్క్ చేసుకోవాలి. మనం నార్మల్ గా అయితే ఫస్ట్ నెక్ వెడల్పు మార్క్ చేసుకుంటాము, తర్వాత షోల్డర్ వెడల్పుని మార్క్ చేసుకుంటాం కదా. కానీ ఇక్కడ వచ్చేసి మనకి బోట్ నెక్ మోడల్ కాబట్టి బోట్ నెక్ మోడల్ కి వచ్చేసి బ్లౌజ్ కైనా సరే డ్రెస్ కైనా సరే ఫస్ట్ మనం షోల్డర్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి, తర్వాత నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ వెడల్పు వచ్చేసి మీకు షోల్డర్ కొంచెం చిన్నదిగా కావాలి అనుకుంటే 2.5 ఇంచులకు మార్క్ చేసుకోండి, అంత చిన్నదిగా వద్దు అనుకుంటే 3 ఇంచులకి మార్క్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 3 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. మీరు 2.5 ఇంచులు తీసుకున్న ప్రాబ్లం లేదు, 3 ఇంచులు తీసుకున్న ప్రాబ్లం ఏమి లేదండి. ఇక మిగిలిన ఈ 4.5 ఇంచులు వచ్చేసి మనకి నెక్ కోసం సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం షోల్డర్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే 3 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి ఏ సైజ్ వరకైనా సరే 4 ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇదే 4 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ ని డ్రా చేసుకోండి. నేనైతే ఇలా డ్రా చేస్తున్నానండి, అంటే జస్ట్ ఈ కార్నర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా ఇలా డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి అంటే ఈ నెక్ వైపు నుంచి ఇటువైపుకి వచ్చేసి 1/2 ఇంచ్ క్రాస్ గా మార్క్ చేసుకోవాలి. బోట్ నెక్ మోడల్కి వచ్చేసి మనం బ్లౌజ్ కైనా సరే డ్రెస్ కైనా సరే ఖచ్చితంగా ఇలా 1/2 ఇంచ్ క్రాస్ గా కట్ చేసుకోవాలి. ఇలా మనం 1/2 ఇంచ్ క్రాస్ గా కట్ చేసుకోవడం వల్ల మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్ తో ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి చంక రౌండ్ అనేది కరెక్ట్ గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మనకి నడుము లూజ్ లో నాలుగో భాగం ఎంత వచ్చింది, 7.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇదే 7.5 ఇంచులు మనకి చంక రౌండ్ కూడా సరిపోవాలన్నమాట. ఇక్కడైతే మనం చంక రౌండ్ ని కొలుచుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూడండి మనకి కరెక్ట్ గా 7.5 ఇంచులు సరిపోయింది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ ని మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ డాట్స్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వరకైనా సరే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి, ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చేసి 4.5 ఇంచులు లేదా 5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4.5 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాట్ కోసం ఇక్కడ 1 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 1 ఇంచిని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ మార్కింగ్ కి ఇటువైపున 1/2 ఇంచ్కి, అలాగే ఇటువైపున 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకుని ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ డాట్ పొడవు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్ తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. అలాగే ఇది వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర కూడా మార్కర్ వీల్ తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకునేటప్పుడు కూడా ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని, ఈ ఓపెన్స్ రెండు కూడా మనకు ఆపోజిట్ లో ఉండేలా చూసుకొని, మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఇలా కరెక్ట్ గా ఒకదాని మీద ఒకటి ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈ ఫోల్డింగ్లు రెండు కూడా సమానంగా ఉండాలి, కానీ ఇటువైపుకి వచ్చేసరికి ఈ నెక్ వైపున 1/2 ఇంచు ఇలా జరుపుకోవాలి. అర్థమైంది కదా, ఈ కింది వైపున వచ్చేసి సమానంగా ఉండాలి, ఈ నెక్ వైపు వచ్చేసి 1/2 ఇంచు ఇలా జరుపుకోవాలి. ఈ విధంగా మనం 1/2 ఇంచు జరుపుకోవడం వల్ల మనం డ్రెస్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ నెక్ దగ్గర లూజ్ అనేది రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్ గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల మనం ఫ్రంట్ పార్ట్ కి లోత్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ని తీసివేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్స్ డ్రా చేసుకున్నామంటే మనం లోత్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఏ సైజు వరకైనా సరే ఇలా 2 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోత్ తీసుకోవడం కోసం ఇక్కడ నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకుని కరెక్ట్ గా 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా, ఇక్కడ నుంచి ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ ని కలుపుతూ మనం లోత్ ని డ్రా చేసుకోవాలి. చూడండి ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని ఈ విధంగా కలిపేసుకోవాలి. చూసారా, ఈ విధంగా లోత్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ బ్యాక్ ఒకే నెక్ ని డ్రా చేస్తున్నానండి. మీకు ఒకవేళ నెక్ కొంచెం పైకి కావాలి అనుకుంటే మీరు 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రిన్స్ కట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఫ్రిన్స్ కట్ ని మార్క్ చేసుకోవడం కోసం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా 4 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 4 ఇంచులని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. డాట్ పొడవు వచ్చేసి 4.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ వెడల్పు వచ్చేసి ఈ మార్కింగ్ కి ఇటువైపున 1/2 ఇంచు, అలాగే ఇటువైపున 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కార్నర్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి.
చూసారా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్రిన్స్ కట్ కదా. ఫ్రిన్స్ కట్ అంటే మనకి ఈ రెండు పీసులు వస్తాయి కదా, మరలా మనం ఈ రెండు పీసుల్ని జాయింట్ చేసుకోవాలంటే మనకి ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం ఇటువైపున వచ్చేసి 1/3 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇటువైపున మార్క్ చేసుకోని అవసరం లేదండి, ఈ కింది వైపున మాత్రమే మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. చూసారా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ డాట్ పొడవు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర రెండు వైపులా కూడా టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్నాం అంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ పీస్కి వచ్చేసి ఇక్కడ 1/4 ఇంచ్ క్రాస్ గా కట్ చేసుకోవాలి. ఇలా మనం 1/4 ఇంచ్ క్రాస్ గా కట్ చేసుకోవడం వల్ల మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి క్రాస్ తీసుకోవాలి. చూడండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా, ఇప్పుడు మనం క్రాస్ తీసుకోవడం కోసం ఇక్కడ నుంచి ఇలా 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం డాట్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకుని ఈ క్లాత్ ని కట్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కి క్రాస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్ తీసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ కి వచ్చేసి ఇది వచ్చేసి మనకి సైడ్ పీస్ కదా, ఈ సైడ్ పీస్ కి క్రాస్ తీసుకోవాలి. ఇక్కడ మీరు క్రాస్ తీసుకునేటప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని క్రాస్ అనేది తీసుకోకూడదండి. ఇక్కడ నుంచి మనం ఖర్చు కోసం 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర నుంచి క్రాస్ తీసుకోవాలి. మీరు ఇక్కడ నుంచి తీసుకున్నారనుకోండి మరలా మనం ఈ రెండు పీసుల్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఈ సైడ్ పీస్ అనేది తగ్గిపోతుందండి. అందుకోసం అని చెప్పేసి ఇలా 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకుని మనం క్రాస్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకుని ఈ క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి 1/2 ఇంచ్ క్రాస్ గా కట్ చేసుకోవడం వల్ల మనం డ్రెస్ వేసుకున్నప్పుడు నడుము దగ్గర కుట్టు అనేది వంగినట్లుగా లేకుండా స్ట్రైట్ గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ ని కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ ని కట్ చేసుకునేటప్పుడు అది బ్లౌజ్ కైనా సరే డ్రెస్ కైనా సరే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ని బేస్ చేసుకుని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. అంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా, అప్పుడు మనకి ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే చంక రౌండ్ ఎలా కొలుచుకోవాలో చూద్దాం. చంక రౌండ్ ని కొలుచుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ ని ఏ విధంగా పెట్టేసుకుని ఇలా కొలుచుకోవాలి. చూడండి చంక రౌండ్ వచ్చేసి 10 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 10 ఇంచుల్లో 1 ఇంచు తగ్గించుకోవాలి. 10 ఇంచుల్లో 1 ఇంచు తగ్గించుకున్నాము అంటే 9 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ 9 ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. అంటే మనం హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి అంటే క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి 9 ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకు ఆపోజిట్ లో ఉండేలా చూసుకొని ఇలా 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ యొక్క వెడల్పు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 8.5 ఇంచులు ఉంది. కానీ మనకి ఎంత వెడల్పు రావాలి, ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా, మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 9 ఇంచులు రావాలి. ఇక్కడైతే మనకి 8.5 ఇంచులే ఉంది కదా, ఇప్పుడు మనం ఈ క్లాత్ వెడల్పు వచ్చేసి 9 ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి కరెక్ట్ గా 9 ఇంచులు వచ్చింది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి 14 ఇంచులు ఉంది కదా, ఇప్పుడు ఈ 14 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 14 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెంక డౌన్ ని మార్క్ చేసుకోవాలి. చెంక డౌన్ వచ్చేసి చిన్న సైజు వాళ్ళకైతే 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి, అదే పెద్ద సైజు వారికి అయితే 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇది మనకి చిన్న సైజే కాబట్టి ఈ విధంగా 3 ఇంచులకి మార్క్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక లూజ్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకుని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంత అయితే తీసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇక్కడైతే చూడండి మనం ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే 2 ఇంచెస్ ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా 5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే 2 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి, అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి వచ్చేసి 4 మడతలు కదా, ఇలా ఓపెన్ చేసేసుకుని 2 మడతలకి లోత్ తీసుకోవాలి. ఇక్కడ లోత్ తీసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ ఈ టక్స్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ టక్స్ దగ్గర నుంచి మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోత్ తీసుకోవడం కోసం 1/3 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, ఇక్కడ చూడండి మనకు ఒక చిన్న పీస్ అయితే జాయింట్ పడుతుందండి. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ పీస్ అనేది జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి వచ్చేసి హ్యాండ్స్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. బాడీ పార్ట్ కి లైనింగ్ ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ లైనింగ్ ని బేస్ చేసుకుని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి మనం మెయిన్ క్లాత్ ని కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ క్లాత్ ని ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకుని ఓపెన్స్ 2 కూడా అటువైపు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి ఈ క్లాత్ అనేది ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ని తీసుకుని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. చూడండి మనం లైనింగ్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ 2 కూడా మన వైపు ఉండాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్స్ ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ 2 కూడా మనకు ఆపోజిట్ లో ఉండేలా చూసుకొని ఈ విధంగా 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనం లైనింగ్ క్లాత్ ని ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నామో మెయిన్ క్లాత్ ని కూడా అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం లైనింగ్ ని ఇలా పెట్టేసుకున్నప్పుడు మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ 2 కూడా మన వైపు ఉండేలా చూసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి వచ్చేసి హ్యాండ్స్, ఇవి వచ్చేసి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, మనకి బాడీ పార్ట్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బాటం పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం బాటం పార్ట్ కోసం వచ్చేసి 4 మీటర్ల క్లాత్ ని తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 4 మీటర్ల క్లాత్ ను కూడా ఈ విధంగా 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఎలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి ఇటువైపునకు ఉండాలి, ఈ ఓపెన్స్ 4 కూడా మన వైపు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చిన వైపున మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం నడుము లూజ్ ని మార్క్ చేసుకోవాలి అంటే
మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకుని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 2 ఇంచులు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి మనకి 2 వైపులా కూడా సమానంగా ఉండేలా చూసుకోవాలి. చూడండి, ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకుని ఇలా చూసుకోవాలి. ఇక్కడైతే మనకి 6 ఇంచులు వచ్చింది కదా, ఇప్పుడు ఇటువైపును కూడా 6 ఇంచులు వచ్చిందో లేదో చూసుకోవాలి. ఇటువైపును కూడా కరెక్ట్ గా 6 ఇంచులు సరిపోయింది. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 వైపులా కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ని తీసివేయాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లు కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ ని ఏ విధంగా పెట్టేసుకొని ఎంత ఉందో చూసుకోవాలి. 8.5 ఇంచులు వచ్చింది కదా, ఇప్పుడు ఈ 8.5 ఇంచులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ ని కలుపుతూ ఈ విధంగా కొంచెం రౌండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాటం పొడవుని మార్క్ చేసుకోవాలి. బాటం పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ ని ఏ విధంగా పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ బాటం పొడవ వచ్చేసి మీ ఇష్టం అండి, మీకు ఎంత పొడవు కావాలనుకుంటే అంత పొడవు మార్క్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నాకు శారీ లెంత్ ఎంత అయితే ఉందో అంతే మార్క్ చేస్తున్నానండి. ఇక్కడ నాకు శారీ లెంత్ వచ్చేసి 34.5 ఇంచులు ఉందండి. ఇప్పుడు నేను బాటం పొడవ వచ్చేసి 34.5 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 34.5 ఇంచులు చుట్టూ కూడా రౌండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. మీకు ఇలా మార్క్ చేసుకోవాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుందండి, మీకు ఈజీగా ఉండాలి అంటే చూడండి ఇక్కడ నుంచి అంటే ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకుని ఇక్కడ మనం 34.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకున్నాము అంటే మనకి ఇక్కడ 48.5 ఇంచులు వచ్చింది కదా, ఇప్పుడు ఇదే 48.5 ఇంచుల్ని మనకి చుట్టూ కూడా రౌండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ కూడా రౌండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్నాము అంటే మనం బాడీ పార్ట్ కి బాటం పార్ట్ ని జాయింట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు ఇదే విధంగా లైనింగ్ క్లాత్ ని కూడా కట్ చేసుకోవాలి. మనం మెయిన్ క్లాత్ ని ఏ విధంగా అయితే 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకున్నామో ఈ లైనింగ్ క్లాత్ ని కూడా అదే విధంగా 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి ఇటువైపునకు ఉండాలి, ఈ ఓపెన్స్ 4 కూడా మన వైపు ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చిన వైపున మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం నడుము లూజ్ ని మార్క్ చేసుకోవాలి అంటే మరలా మనం బ్యాక్ పార్ట్ ని పెట్టి మార్క్ చేసుకోని అవసరం లేదండి. ముందుగా మనం మెయిన్ క్లాత్ ని కట్ చేసుకునేటప్పుడు నడుము లూజ్ దగ్గర ఈ పీస్ అనేది మిగిలింది కదా, ఇప్పుడు ఈ పీస్ ని ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ కూడా మార్క్ చేసేసుకున్నాము అంటే మనకు నడుము లూజ్ అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది. చూసారా, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ని తీసివేయాలి. మనకి నడుము లూజ్ వచ్చేసింది కదా, ఇప్పుడు బాటం పొడవుని మార్క్ చేసుకోవాలి. బాటం పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనం మెయిన్ క్లాత్ కి ఎంత అయితే మార్క్ చేసుకుంటామో దానికంటే 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. మనం మెయిన్ క్లాత్ కి వచ్చేసి ఈ కార్నర్ దగ్గర నుంచి 48.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఈ లైనింగ్ క్లాత్ కి వచ్చేసి 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి అంటే 38.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 38.5 ఇంచుల్ని చుట్టూ కూడా రౌండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చిన వైపున ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి. బాటం పార్ట్ కి లైనింగ్ ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బాడీ పార్ట్, ఇది వచ్చేసి బాటం పార్ట్, అంటే మనకి కటింగ్ ప్రాసెస్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం బాడీ పార్ట్ ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి హ్యాండ్స్. మనం బాడీ పార్ట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ ని పెట్టేసుకొని ఈ లైనింగ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ ని స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఈ మిడిల్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ పీసుల్ని ఈ విధంగా ఇటువైపున పీస్ని అటువైపున పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే విధంగా ఇటువైపున పీస్ని కూడా జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్కి మెడపట్టీని స్టిచ్ చేసుకోవాలి. మీరు మెడపట్టీ కావాలనుకుంటే మెడపట్టీని స్టిచ్ చేసుకోవచ్చు, పైపింగ్ కావాలనుకుంటే పైపింగ్ని స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మెడపట్టీని స్టిచ్ చేస్తున్నానండి. చూడండి, ఈ మెడపట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా క్లాత్ని కట్ చేసుకోవాలి. అంటే మనకి నెక్ ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో మెడపట్టీని కట్ చేసుకోవాలి. ఈ మెడపట్టీ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి, మీరు ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ మెడపట్టీని ఇలా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా పెట్టేసుకోవాలి, అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పైవైపున ఉండేలాగా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడపట్టీని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం మెడపట్టీని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, మనకు మెడపట్టీకి ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు వచ్చేసి పైవైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని నెక్ రౌండ్ చుట్టూ కూడా 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. చూసారా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గర దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడపట్టిని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా మెడపట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి మెడపట్టీని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా మెడపట్టీని స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ ని జాయింట్ చేసుకోవాలి. ఈ షోల్డర్స్ ని జాయింట్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి, మనం బ్యాక్ పార్ట్ కి మెడపట్టిని వేసుకున్నాం కదా, ఈ క్లాత్ ని వదిలేసి ఫ్రంట్ పార్ట్ ని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే విధంగా ఇటువైపును కూడా జాయింట్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా షోల్డర్స్ ని జాయింట్ చేసుకున్నాం కదా, ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడపట్టిని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి మనం ఎలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి ఇటువైపు వచ్చేసి ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అయితే నీట్ గా ఉంటుంది అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ ని జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ ని జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బాడీ పార్ట్ కి బాటం పార్ట్ ని జాయింట్ చేసుకోవాలి. మనం బాడీ పార్ట్ కి బాటం పార్ట్ ని జాయింట్ చేసుకునేటప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న బాడీ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బాటం పార్ట్ యొక్క మెయిన్ క్లాత్ ని తీసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా, బాటం పార్ట్ యొక్క మెయిన్ క్లాత్ ని రాంగ్ సైడ్ వైపు వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ని జాయిన్ చేసుకోవాలి. చూసారా మనం మెయిన్ క్లాత్ ని ఏ విధంగా అయితే పెట్టేసుకున్నామో ఈ లైనింగ్ క్లాత్ ని కూడా అదే విధంగా పెట్టేసుకుని, ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం 1/2 ఇంచ్ మార్జిన్ తో ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఒకవైపున బాడీ పార్ట్ కి బాటం పార్ట్ ని జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే విధంగా రెండో వైపును కూడా జాయిన్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా బాడీ పార్ట్ కి బాటం పార్ట్ ని జాయిన్ చేసుకున్నాం కదా, ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ ని స్టిచ్ చేసుకోవాలి. ఈ సైడ్ జాయింట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, నార్మల్ గా అయితే మనం ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకుంటాం కదా, కానీ ఇక్కడ మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా లూజ్ కోసం ఏమీ వదులుకోలేదు కాబట్టి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ మార్కింగ్ మీద కాకుండా ఈ మార్కింగ్ కి 1/2 ఇంచ్ యువతలుగా స్టిచ్చెస్ వేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకుంటేనే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఈ లాంగ్ ఫ్రాక్ కి సైడ్ జాయింట్లు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి, ఒకసారి చూడండి మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. అర్థమైంది కదా, రెండు వైపులా కూడా మనం ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్కింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ యువతలుగా ఈ విధంగా సైడ్ జాయింట్ ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ కింది వైపున మెయిన్ క్లాత్ కి లైనింగ్ క్లాత్ కి రెండింటికి కూడా పీకో చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా బోట్ నెక్ మోడల్ లాంగ్ ఫ్రాక్ ని ఈజీగా ఎలా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.